హాయ్ ఎవ్రీవన్, నమస్తే. బంగాళాదుంపల వేపుడు నాకు తెలిసి ఈ కూరని నచ్చని వారంటూ ఎవ్వరూ ఉండరు. పిల్లల నుండి కూడా అందరికీ ఇష్టమైన యూనివర్సల్ కర్రీ ఇది. దీనికోసం ముందుగా బంగాళాదుంపల పైన ఉన్న పొట్టును తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ముక్కలన్నిటినీ శుభ్రముగా నీటిలో కడుక్కొని కడాయిలో ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు, సరిపడా కారం వేసేసుకొని ఒక్కసారి దాన్ని ఇదిగో ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కట్ చేసిన ఈ దుంప ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసి తగిన సాల్ట్ వేసి ఇలా మరొక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి అలా మీడియం ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ ఉంచి తర్వాత తీస్తే ఇదిగోండి ఫ్రై అయిన ఇలా మనకి కనిపిస్తాయి. ఇప్పుడు ఇందులో కాస్త కస్తూరి మెహితి, ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసేసి కలుపుకొని ఇప్పుడు మాత్రం మరి మూత పెట్టకుండా అలా పూర్తిగా సిమ్ చేసి ఒక 3 or 4 మినిట్స్ ఇలాగే ఉంచేయాలి. ఇక్కడ మర్చిపోవద్దు, మూత మాత్రం పెట్టకూడదు. మూత పెట్టకపోవడం వల్ల ముక్కలు పొడి పొడిగా వస్తాయి. దీనిలో మనం ఉల్లిపాయ కూడా వేయలేదు కాబట్టి బంగాళాదుంపల వేపుడు అనేది విడివిడిగా బాగా కనిపిస్తుంది. మరో 3 మినిట్స్ తర్వాత మరొక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేయాలి. వేడి అన్నంలో పప్పుచారుని పలచగా చేసుకుని ఈ ఫ్రైతో తింటే ఒక 4 ముద్దలు ఎక్కువే తినేస్తాం. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. కస్తూరి మెహితి మనం ఇందులో వేసుకోవడం వల్ల మంచి సువాసనతో టేస్ట్గా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.